వెల్కమ్ టు డాక్టర్స్ టాక్. ఈ మధ్యకాలంలో గుండెపోటు సమస్యలు పెరిగిపోయాయి. అయితే గుండెపోటు రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. జీవన శైలిలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. గుండె సమస్యలు చిన్న పెద్ద లేకుండా అందరినీ వెంటాడుతున్నాయి. ఎంతోమంది ప్రముఖులు, సెలబ్రిటీలు గుండెపోటుతో మరణించిన వారు చాలామంది ఉన్నారు. ప్రాథమికంగా గుండెపోటుకు కారణమేమిటి? ఏవైనా లక్షణాలు ఉన్నాయా? గుండెపోటుకు ముందు శరీరం పలు సంకేతాలు ఇస్తుంది, అవి ఏమిటి అని చెప్పడానికి ఈరోజు మనతో ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర అమ్మూచూరు గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. హాయ్, ఐఎమ్ డాక్టర్ ఏ రవీంద్ర, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మెడికోర్ హాస్పిటల్స్, చందానగర్. సార్, ముఖ్యంగా గుండె జబ్బులు ఎందుకు వస్తాయి? గుండె జబ్బులు అనేవి మనకి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండడం వలన బాడీలో వస్తాయండి. ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఎప్పుడూ కూడా వయసు. మనం చిన్న వాళ్ళకి ఈ మధ్యనైతే ఎక్కువగా చూస్తున్నాం, కానీ జనరల్గా వయసు పెరిగే కొద్దీ మనకి వెంట్రుకలు, మన తల ఎలా పండుతుందో, వైట్ అవుతుందో, వైట్ హెయిర్ వస్తుందో, అలాగా మనకి గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ వయసు పెరిగే కొద్దీ వస్తాయండి. ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎప్పుడూ కూడా ఏజ్. ఏజ్ అనేది ఎంత ఎక్కువ అయితే రిస్క్ హార్ట్ అటాక్ రావడానికి అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్, ఈ రోజుల్లో చాలామంది డయాబెటిక్ పాపులేషన్లోనే ఉన్నారు, డయాబెటిక్ రేంజ్లోనే ఉంటున్నారు, వెదర్ ఇట్ ఈస్ డయాబెటీస్ ఆర్ ప్రీ డయాబెటీస్. థర్డ్ వన్ ఈజ్ హైపర్ టెన్షన్. రక్తనాళాలలో లోపల ఒక చిన్న పొరు ఉంటుందండి, ఆ పొరని హై బీపీ అంటే ఎక్కువ బీపీ ఉంటే దాన్ని రప్చర్ చేసి, దాన్ని ఇబ్బంది పెట్టి, దాన్ని డ్యామేజ్ చేసి అక్కడ మనము లైపిడ్ అంటే మన కొలెస్ట్రాల్ అనేది అక్కడ ఫార్మేషన్ రావడం ద్వారా స్లో స్లోగా బ్లాక్స్ ఏర్పడతాయి. సో హైపర్ టెన్షన్ కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. ఫోర్త్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే హైపర్ కొలెస్ట్రాలేమియా, అంటే మన బాడీలో కొవ్వు శాతం ఎక్కువ చేరిపోతే దానివల్ల కూడా మనకు హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇది కాకుండా మనం ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోయినా, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటారు, సరిగ్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా హార్ట్ అటాక్స్ వస్తాయి. అండ్ లాస్ట్ వన్, ఈ రోజుల్లో అండ్ ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో, చిన్నవాళ్ళలో హార్ట్ అటాక్కి కారణమైన ప్రధాన కారణం స్మోకింగ్. స్మోకింగ్ అనేది చాలా చాలా డేంజరస్ హ్యాబిట్. అది ఎంత అది ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. అయితే డాక్టర్ గారు, ఈ గుండె జబ్బులు ఎన్ని లక్షణాలు ఏమంటారు? గుండె జబ్బు అంటే మనం ఇప్పుడు ఈరోజు హార్ట్ అటాక్ గురించి మాట్లాడుతున్నాం. అసలు హార్ట్ అటాక్ అంటే ఏమిటి అని మనం మాట్లాడుకున్నట్లయితే, మనకి హార్ట్కి మూడు రక్తనాళాలు ఉంటాయండి. ఆ రక్తనాళాల్లో స్లో స్లో స్లోగా పూడికలు ఏర్పడతాయి, అంటే నెమ్మదిగా క్లోజ్ అవుతూ ఉంటాయి. అవి క్లోజ్ అయ్యే పర్సంటేజ్ బట్టి మనకి హార్ట్ అటాక్స్ వస్తాయి. హార్ట్ అటాక్లు చూసుకున్నట్టయితే మన క్లాసిఫికేషన్స్ మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి, ఒక 70% కానీ 80% కానీ బ్లాక్ అయితే దాన్ని అన్స్టేబుల్ యాంజైనా అంటారు. ఏంటి అంటే మీకు అప్పుడు ఈసీజీలో చేంజెస్ ఉండవు, ఈకో మనం 2D ఎకోని పరీక్ష చేస్తాం అందులో చేంజెస్ ఉండవు, ఒక్కొక్కసారి బ్లడ్ టెస్ట్ దాన్ని CKMB ఆర్ ట్రోపోనిన్ రెండు పరీక్షలు ఉంటాయి, ఆ రెండు పరీక్షలు కూడా నెగిటివ్ వస్తుంది. ఒక 70% 80% రక్తంలో పూడికలు చేరితే అది అన్స్టేబుల్ యాంజైనా అంటారు. రెండోది NST ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే NSTEMI అంటారు. అంటే ఏంటంటే ఒక 90% నుంచి 99% రక్తంలో కూడుకుపోయింది అనుకోండి, అది ఈసీజీలో మైల్డ్ చేంజెస్ రావచ్చు, ట్రోపోనిన్ అనేది పాజిటివ్ వస్తుంది, బ్లడ్ టెస్ట్లో మీకు కనబడుతుంది. అది ఈసీజీలో కనబడచ్చు కనపడపోవచ్చు, ఈకోలో కనబడచ్చు కనబడపోవచ్చు, బట్ బ్లడ్ టెస్ట్లో ఆ ట్రోపోనిన్ అనే ఒక పదార్థం, ఒక ఎంజైమ్ ఎలివేట్ అయి ఉంటుంది, దాన్ని బట్టి అది ఒక NSTEMI అనేదాన్ని డయాగ్నోస్ చేస్తాం. ఇంకా లాస్ట్ అండ్ మోస్ట్ డేంజరస్ ఈజ్ ST ఎలివేషన్ MI అండి. అంటే మనకి 100% ఏదైనా రక్తనాళం, మూడు రక్తనాళాలలో ఏదైనా రక్తనాళం 100% బ్లాక్ అయిపోతే దాన్ని ST ఎలివేషన్ MI అంటారు. అది చాలా ప్రమాదకరం అండి. ఇందులోనే సడన్గా గుండె ఫాస్ట్గా కొట్టేసుకొని VTVF అంటారు, లేకపోతే స్లో స్లోగా హార్ట్ రేట్ 70 నుంచి 30 20 కంప్లీట్గా ఆగిపోవడం అంటే జీరో అయిపోయి దాన్ని ఎసిస్టోల్ అంటారు. ఎసిస్టోల్ వచ్చినా VTVF వచ్చినా అది కార్డియాక్ అరెస్ట్కి లీడ్ చేస్తుంది. పేషెంట్స్, హార్ట్ అటాక్ పేషెంట్స్ సడన్గా చనిపోవడానికి కారణం ఈ రెండు, ఎసిస్టోలిక్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ VTVF కార్డియాక్ అరెస్ట్. అయితే డాక్టర్ గారు, ఈ గుండెపోటు ఎన్ని రకాలుగా వస్తుందంటారు?
అదేనండి, మూడు రకాలుగా వస్తుందండి గుండె చోపు. మన పైన చెప్పిన విధంగా అన్స్టేబుల్ యాంజినాలా రావచ్చు, ఎన్ఎస్టీ ఎంఐలో రావచ్చు, ఎస్టీఎంఐ రావచ్చు. ఈ మూడు వల్ల కూడా మనకు ఫస్ట్ వచ్చే సింప్టమ్ చెస్ట్ పెయిన్, అంటే గుండెల్లో ఎడమవైపు మన గుండె ఎక్కడైతే ఉందో అది స్క్వీజింగ్, అంటే ఏదో లాగుతున్నట్టు చాలా భయానకంగా, అక్కడేదో ఒక 2 కిలోస్ 3 కిలోస్ వెయిట్ పెట్టినట్టు కన్స్ట్రిక్టింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్తో పాటు మీకు ఆయాసంగా అనిపించిన, లేకపోతే ఎక్కువగా స్వెటింగ్, చిరు చెమటలు కూడా పట్టచ్చు కానీ ఒక్కొక్కసారి ఎక్కువగా చెమటలు పడతాయి. ఏం ఫీచర్స్ ఉన్నా సరే అది హార్ట్ అటాక్ గా అనుమానించి వెంటనే మీరు ఒక కార్డియాలజిస్ట్ని కానీ ఒక జనరల్ ఫిజిషియన్ డాక్టర్ని కానీ కలిస్తే మీకు కొన్ని ఫర్దర్ టెస్ట్స్ చేసి అందులో హార్ట్ అటాక్ ఉందా లేదా అనేది డాక్టర్ నిర్ధారిస్తాడు. సో మీకు ఎప్పుడు ఎటువంటి చెస్ట్ పెయిన్ వచ్చినా, మీకు ఒకవేళ 40 ఏళ్ళు దాటినట్టు అయితే ఫస్ట్ ఒక మంచి డాక్టర్ని, ఒక ఫిజిషియన్ని కానీ ఒక కార్డియాలజిస్ట్ని కానీ కలిస్తే అతను ఫర్దర్ టెస్టులు చేసి మీకు గుండె జబ్బు ఉందా లేదా అనేది డిసైడ్ చేస్తాడు. అలాగే డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద లేకుండా గుండె జబ్బులు అనేవి వస్తున్నాయి, అయితే ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంటుందంటారా ఈ వ్యాధి రావడానికి? గుండె జబ్బులు మేము ఈ రోజుల్లో చూస్తుంది ఏంటంటే 20 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా చాలా కామన్ అయిపోయింది, అంటే ఎక్కువ ఉండదు. సో మనం టిప్ ఆఫ్ ద ఐస్బర్గే చూస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా చూస్తే ఇప్పుడు 20 ఇయర్స్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే, ఒక 50 ఇయర్స్ దాటితే ఒక 15 మంది 20 మంది ఉంటారు. ఇప్పుడు కూడా ఏజ్ అనేది మోస్ట్ ప్రామినెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అమ్మ, దాని తర్వాతే డయాబెటీస్ అని హైపర్ టెన్షన్ అని. బట్ స్టిల్ 20 ఇయర్స్ దాటిన వాళ్ళకి కూడా ఈ మధ్యన తరచుగా హార్ట్ అటాక్స్ ఎక్కువ చూస్తున్నాము. చిన్నపిల్లల్లో ఎక్కువ ఎందుకు వస్తుందంటే, ఫస్ట్ పాయింట్ చాలామంది ఇప్పుడు స్మోకింగ్ చేస్తున్నారు, సెకండ్ పాయింట్ బయట జంక్ ఫుడ్స్, బయట ఇష్టం వచ్చినట్టు ఫుడ్స్ తినడం వలన వాళ్ళు కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఇలా హార్ట్ అటాక్స్ చిన్న వయసులోనే రావడం జరుగుతుంది. అలాగే యూత్లో గుండె జబ్బులు ఎక్కువగా రావడానికి కారణాలు ఏంటంటారు? యూత్లో గుండె జబ్బులు రావడానికి కారణం ఇది ఇప్పుడు కాదమ్మా, ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ కూడా రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ టొబాకో వెదర్ స్మోకింగ్ లాంటిది చేయడం ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే కొలెస్ట్రాల్, హైపర్ కొలెస్ట్రాలమీ అంటారు. అది ఈ మధ్యన మనం తినే ఫుడ్ వలన మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగచ్చు, లేకపోతే తల్లిదండ్రుల నుంచి వాళ్ళ ఫ్యామిలీ నుంచి, ఫెమిలియల్ అంటారు, ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రోమియా అంటే మన జనరేషన్స్ నుంచి చిన్నపిల్లలకి జెనెటిక్స్ ద్వారా వచ్చే హైపర్ కొలెస్ట్రోమియా స్టేజెస్ వలన కూడా చిన్నపిల్లలు చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థర్డ్ థింగ్, రీక్రియేషనల్ డ్రగ్స్ లైక్ కొకెయిన్ ఇలాంటివి కూడా మనకి హార్ట్ అటాక్స్ని కాజ్ చేస్తాయి. ఛాతి నొప్పి, గుండె నొప్పి రెండు ఒకటి అంటారా? ఛాతి నొప్పి గుండె నొప్పి అంటేనమ్మా, ఛాతి నొప్పి అంటే మనకి గ్యాస్ వలన కూడా ఇక్కడ పెయిన్ రావచ్చు, హార్ట్ అటాక్ వలన పెయిన్ రావచ్చు, అక్కడ స్కిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే పెయిన్ రావచ్చు. ఛాతి నొప్పి అనేది మన హార్ట్లో హార్ట్ అటాక్ వస్తే వచ్చేది ఛాతి నొప్పి అంటాము. గుండె నొప్పి అనేది దేనివైనా అవ్వచ్చు, చివరికి గ్యాస్ ప్రాబ్లం ఉన్నా సరే. గ్యాస్ ప్రాబ్లం జనరల్గా మనకి ఎపిగ్యాస్ట్రిక్ రీజియన్ అంటే కడుపులో మంటగా ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం అన్ని వేళలా అందరిలోనూ కడుపులోనే ఉండక్కర్లేదు, లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ అంటే మన గుండె ఎక్కడ ఉంటుందో అక్కడ కూడా గ్యాస్ నొప్పి రావచ్చు.